ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్న్ విత్ పండుగో. ఇవాళ వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 110 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకుంటారు. ఒకవేళ ఎర్న్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకంటే ముందు లాస్ట్ వీడియోలో ఒక గివ్ అవే ఇచ్చానమాట. ఆ వీడియోలో ఒక సీక్రెట్ కూడా ఉంది, ఎవరైతే కనిపెడతారో 20 రూపీస్ పేటిఎం క్యాష్ ఇస్తానని చెప్పాను. ఒకళ్ళు కనిపెట్టిన టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, పక్కన చూసుకోండి, వాళ్ళకి 20 రూపీస్ సెండ్ చేశాను. ఈ వీడియోలో కూడా గివ్ అవే ఉందన్నమాట. ఈ వీడియోలో ఒక సీక్రెట్ కూడా ఉంటుంది, అది కనిపెట్టి నాకైతే ఫస్ట్ ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకి 10 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే సెండ్ చేస్తానమాట. ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆఫర్ ఏంటంటే మనకు బజాజ్ నుంచి వచ్చిందనమాట. వాళ్ళకి బజాజ్కి వాళ్ళ యొక్క కార్డు ఉంటుంది కదా, జస్ట్ దాంట్లో ఏంటంటే ఒకవేళ మనకి ఎంత లిమిట్ ఉంటుందో చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. మీలో చాలామంది మీ పేరెంట్స్ యూస్ చేస్తుంటారు కదా బజాజ్ కార్డు, దాన్ని తీసుకోవాలంటే మనకి ఇంచుమించు ఒక 2000-3000 ఆ విధంగా ఖర్చు అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా బజాజ్ కార్డు వస్తుంది, అలాగే మనకు 110 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. పైన ఇక్కడ పేటిఎం నెంబర్ కనిపిస్తుంది, ఆ పేటిఎం నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇక్కడ పర్మిషన్ అడిగితే అలో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పాన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సింపుల్ అనమాట, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో ఫుల్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, అలాగే ఇక్కడ కింద మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసే ముందు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈ పాన్ కార్డ్ నెంబర్ కింద ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయమంటారు. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, సాలరీడా, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్డ్, మాక్సిమం సాలరీ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా అని. ప్రొసీడర్ మీద క్లిక్ చేసింది, కాసేపు చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేబుల్ టు ప్రొసీడర్ వస్తే ఇక్కడతో మీరు ప్రొసెస్ అయితే ఆపేయండి అనమాట, మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఈ విధంగా రాకుండా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా లిమిట్ కనుక చూపించినట్లు ఎంతైనా పర్లేదు, 10,000, 5,000, 2,000, 35,000 ఇంకా ఎంత చూపించినా పర్లేదు. ఈ విధంగా చూపిస్తే మీకు 110 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. కింద మీకు ప్రొసీడ్ కనిపిస్తుంది, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ ఆధార్ కార్డుతో మీరు లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అందులో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆధార్ టు డిజీ లాకర్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అది ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. తర్వాత ఏంటంటే మళ్ళీ పిన్ సెట్ చేసుకోమంటారు. పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ మీకు ఈ విధంగా 3 టిక్స్ అనేవి వచ్చినాయి కదా, ఈ విధంగా 3 టిక్స్ అనేవి వచ్చిన తర్వాత కింద మీకు పే చేయమంటారు. మీరు ఏం పే చేయ అవసరం లేదు, ఒకవేళ మీకు కార్డు కావాలంటే పే చేయండి, కానీ అవసరం లేదు అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను కదా, జస్ట్ పే అనే ఈ పేజ్ వస్తే సరిపోతుంది అనమాట. మీకు ఇన్స్టెంట్గా 24 అవర్స్ లోపల 110 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి, నాకు 110 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రిసీవ్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీకు కనుక కార్డు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి, లేకపోతే ఇక్కడితో స్కిప్ అయితే చేసాను అనమాట. చూసారా, మీకు చాలా ఈజీగా 110 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయినా, అక్కడ మిమ్మల్ని సెల్ఫీ అడిగితే సెల్ఫీ కూడా ఇచ్చండి, బజాజ్కి సంబంధించింది నో ప్రాబ్లం అనమాట. ఇదనమాట చాలా సింపుల్ ప్రాసెస్.